లింగం పెట్టుకోండి. ప్రతి వ్యక్తి ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించి తీరాలి. పూర్వకాలంలో అందరి ఇళ్లలో శివలింగాలు ఉండేవి, అవి లేకేవాళ్ళు మనం పాడైపోతున్నాం. చక్కని శివలింగం పెట్టుకోండి. కిం బహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. ఎందుకు ఇన్ని మాటలు? శివలింగం అందరి ఇళ్లలో ఉండొచ్చు, అందరూ శివలింగాన్ని ముట్టుకుని పూజించవచ్చు. స్త్రీణామపి ఆడువారికి తథ అన్యతః ఇతరులకు అందరికీ శివలింగం మీద అచ్చిన మీద అధికారం ఉన్నది. మీ ఇళ్లలో అధికారం ఉంది గనక శివలింగం పెట్టుకు పూజించండి. శివలింగం ఇంట్లో ఉండకూడదని ఎవడైనా చెబితే వాడిని శవంతో సమానంగా చూసి అవతల గెంటేయండి అని నందీశ్వరుడు శివపురాణంలో ఋషులకి చెప్పాడు. ఈ శ్లోకం శివపురాణంలో అది. కాబట్టి అందరిళ్లలో లింగం ఉండాలి. ఇళ్లలో ఉండి తీరాలి తప్ప ఆ గుళ్ళోకి వెళ్ళి మనం ముట్టుకోవడానికి దానికి నియమాలు ఉంటాయి. అక్కడ అచ్చుకులే పెడతారు. కానీ నీ ఇంట్లో నువ్వు లింగం పెట్టుకుని పూజించవచ్చు. అలా ఉండి తీరాలట. అసలు శివలింగం లేని ఇంట్లో అన్నం తింటే అది శవం దగ్గర పెట్టిన పిండంతో సమానం అని పూర్వులు చెప్పారు, తెలిసిన మీకు. అందుకే కాశీలో ప్రతి ఇంట్లో లింగం ఉంటుంది. ఉత్తర భారత్లో అందరి ఇళ్లలో లింగాలు ఉంటాయి. మనకే తెలుగు వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ, తెగులు ఎక్కువ. అందుకని లింగం ఉండకూడదట. అవి బాబా లింగం ముట్టుకోకూడదట. మరి ఇంకేం ముట్టుకోవాలట?